హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం ప్లాటింగ్ ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి సో ఈ ప్రాజెక్ట్ వచ్చరికి నారాయణ ఇన్ఫ్రా వాళ్ళ బెల్మౌండ్ కౌంటీ అనే ప్రాజెక్ట్ అయితే షాద్ నగర్లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇది డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి సో మనకు మంచి ప్లాటింగ్ ప్రాజెక్ట్ అనమాట షాద్ నగర్ జేపీ దర్గా దగ్గర అయితే వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జేపీ దర్గా అండి సో ఇక్కడ నుంచి మనకు నేషనల్ హైవేకి కనెక్టివిటీ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది అన్నమాట నేషనల్ హైవే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది షాద్నగర్ టౌన్ సో షాద్నగర్ టౌన్కి జేపీ దర్గాకి దగ్గరలో ప్రాజెక్ట్ అయితే ఉంది సో నియర్ బైలోనే మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ ప్రాజెక్ట్ మొత్తం థర్టీ త్రీ ఏకర్స్ అండి ఫేజ్ వన్లో మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు నైంటీ నైన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ నియర్ బైలో చూస్తే మనకు ఇక్కడ మనకు మేకగూడ అనే ప్లేస్లో మనకు సైట్కి దగ్గరలోనే ఇక్కడ నాట్కో ఫార్మా తర్వాత దీని పక్కనే పోకన్న ఇంజనీరింగ్ స్టోన్స్ లిమిటెడ్ తర్వాత నోవా గ్రీన్స్ ఎనర్జీ లిమిటెడ్ తర్వాత ఏరోలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దీంతో పాటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉందండి ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అలాగే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఇలా చాలా మంచి కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే వీటితో పాటే మనకు ఈ మేకగూడ దగ్గర కాకుండా మనకు ఇంకొక మే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉందండి అది కూడా చూపిస్తాను సో ఇది మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నగర్ టౌన్ నుంచి మనకు ఈ ఎలికట్ట అనే లొకేషన్ దగ్గర ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇంకో డేటా సెంటర్ అయితే ఉందన్నమాట సో ఇది కూడా నగర్ టౌన్కి రెండు డేటా సెంటర్లు అయితే దగ్గరగా ఉంటాయి సో మన లేఅవుట్ కూడా దగ్గర ఉంటుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేషనల్ హైవే నుంచి మనకు కనెక్టివిటీ అయితే ఓఆర్ఆర్కి చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే ఉందన్నమాట సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా మనం చాలా దగ్గర అవుతుందన్నమాట సో ఇది ఓఆర్ఆర్ అండి సో ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయితే చూపించడం అయితే జరిగిందనమాట సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మంచి ప్రాజెక్టు అలాగే క్లబ్ హౌస్ అయితే ఉంటుంది తర్వాత ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్స్ అయితే ఉంటాయి సో చూడొచ్చండి ఇది ప్రజెంట్ సైట్ అనమాట సో ఈ సైట్ మొత్తం మీకు చెప్పాను కదండి థర్టీ త్రీ ఏకర్స్లో ఫేజ్ వన్ సెవెన్ పాయింట్ సిక్స్ ఏకర్స్ అయితే ఉంది దీంట్లో నైంటీ నైన్ ప్లాట్స్ అయితే డెవలప్ చేస్తున్నారనమాట డెవలప్ చేశారు దీంట్లో అలాగే దీంట్లోనే మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాార్డ్స్ నుంచి తీసుకొని ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు అయితే ఉన్నాయి అలాగే మనకు దీంట్లో ఎమ్యూనిటీస్ కన్నా చూసినట్లయితే మనకు ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఉంటాయి ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడీ లైట్స్ అయితే ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ వచ్చే విధంగా అయితే ఉంటుందండి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎంఫీ థియేటర్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్టు బ్యాడ్మింటన్ కోర్స్ అయితే ఉంటాయి అలాగే మనకు ఎంట్రన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే చూడొచ్చు అలాగే ప్రీమియం ప్రాజెక్ట్ అండి ఎవెన్యూ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే ఉంటుంది సో ఇది ఇక్కడ చూడవచ్చు ఇలా గాజీబోస్ అయితే ఉంటాయండి సో ఇక్కడ గాజీబోస్ అయితే చూపించడం జరుగుతుంది అలాగే మనం మనకు బ్యూటిఫుల్లీ ల్యాండ్స్కేప్డ్ గ్రీన్ లివింగ్ అయితే ఉంటుంది అలాగే దీంట్లో బాస్కెట్బాల్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్స్ అయితే ఉంటాయి అలాగే యాంఫీ థియేటర్ తర్వాత ఎక్స్పెన్సివ్ ప్లే పార్క్ పర్గోలాస్ ఇలా అన్ని ఇమ్యూనిటీస్ అయితే ఉంటాయండి అలాగే నియర్ బైలో చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి కదా అవి కూడా చూపించడం అయితే జరిగింది అలాగే మనకు వెరీ క్లోజ్ టు ద రీజనల్ రింగ్ రోడ్ అండి సో అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుందండి సో ప్రజెంట్ ప్రైస్ అయితే మనకు థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే కోట్ చేయడం జరిగింది సో రీసెంట్గా మనకు హెచ్ఎండిఏ వాళ్ళు ట్వంటీ థౌజండ్కి అయితే ఇక్కడ వాళ్ళ ప్లాటింగ్ అయితే వెంచర్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి